हेलो डियर स्टूडेंट्स, वेलकम बैक टू अवर चैनल। सो इदोक इंपॉर्टेंट वीडियो एंटे मन को ट्रिपल आईटी आरजीकेट की संबंधी नोटिफिकेशन एपड़ो चाला मंदे अड़ुतुन्नटुवंटि क्वेश्चन। सो दी संबंधी ऑलरेडी प्रीवियस वीडियो चैसान। सो इन प्रेजेंटे एस्पेशली मन को ट्रिपल आईटी प्रेजेंट आरजीकेट उठी एपी तेलंगाणा रेंडिटिकि कलिपी ఈ బాస్రా ట్రిపుల్ ఐటి అలాగే మనకు ఏపీలో ఉన్నటువంటి ఫోర్ క్యాంపసెస్ ట్రిపుల్ ఐటీస్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి ప్రజెంట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇనిషియల్గా ఏంటంటే మనకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పిన ప్రకారం జూన్లో అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనేది అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ మన ట్రిపుల్ ఐటీ బాస్రా నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి ఏంటంటే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో జూన్ ఫస్ట్ కల్లా మీకు నోటిఫికేషన్ అయితే ట్రిపుల్ ఐటీ బాస్రా నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో ట్రిపుల్ ఐటీ ఆర్జుకేటీ బాస్రా నోటిఫికేషన్ జూన్ ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. జూన్ ఫిఫ్త్ నుంచి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ జూన్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అయ్యి జూన్ 19th క్లోజ్ అయితే అవుతుంది. సో అలాగే స్పెషల్ కేటగిరీస్ కొంతమంది లైక్ స్పోర్ట్స్, లైక్ ఎన్సీసీ, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా, సో వీళ్ళకి సంబంధించి అప్లికేషన్స్ డెడ్ లైన్ అనేది జూన్ 24th వరకు అయితే ఉంటుందన్నమాట. సో తర్వాత జూన్ 26th కల్లా ఫైనల్గా మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారని అయితే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనము ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిస్కస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఏ సర్టిఫికెట్స్ కావాలి, ఏం కావాలి అనేది మీరు ముందుగానే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ మీరు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్, అలాగే మీకు ఉన్నటువంటి ఈ 10th క్లాస్ సంబంధించి ఉన్నటువంటి మార్క్ షీట్స్, ర్యాంక్, మీ హాల్ టికెట్, అలాగే మీ మార్క్ షీట్స్, ఇలాంటివన్నీ కూడా మీరు ముందుగా సిద్ధం చేసి పెట్టుకోండి. అలాగే మీకు ఉన్నటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, ఇలాంటివన్నీ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. సో ఇవి కూడా తీసి పెట్టుకొని ఫొటోస్ అనేవి కూడా జాగ్రత్త తీసి పెట్టుకోండి, రైట్? సో అలాగే ఆన్లైన్లో మీకు ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ఆన్లైన్లో వితిన్ టైంలోనే మీకు కంప్లీట్ చేయాలనేసి ఈవెన్ ట్రిపుల్ ఐటీ బాసరకు సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా పెడతామని అయితే చెప్పడం జరిగింది. అలాగే ట్రిపుల్ ఐటీ మనకు ఏపీకి వచ్చేసరికి నోటిఫికేషన్కు నేను ఇదివరకు చెప్పాను 25th మీకు గవర్నింగ్ కౌన్సిల్ అనేది ఉంటుంది. సో గవర్నింగ్ కౌన్సిల్లో డిసిషన్ తీసుకున్న తర్వాత మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది జూన్ 1st అని చెప్పారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ 25th అయిపోయింది కాబట్టి ప్రజెంట్ ఏంటంటే మనకు ఎస్ జూన్ 1st టెంటేటివ్గా మనకు జూన్ 1st నోటిఫికేషన్ అయితే వస్తుంది. బట్ తర్వాత ఏంటంటే మళ్ళీ మీకు ఉన్నటువంటి 4 క్యాంపసెస్కు మీరు అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్, కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఆల్రెడీ నేను ప్రీవియస్గా అయితే వీడియో చేశాను. సో నీకు కావాలంటే మీకు మరొకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అయితే పెడతాను, ఒకసారి చూసుకోండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎస్ సేమ్ ప్రీవియస్గా మనకి తెలంగాణకి ఏ సర్టిఫికేట్స్ అవసరమైతే అవే అయితే చెప్పాను. బట్ ఒకటేంటంటే లైక్ ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ కొంతమంది తెలంగాణ నుంచి ఏపీకి లేదా ఏపీ నుంచి తెలంగాణకు కొంతమంది ఎవరైనా షిఫ్ట్ అయి ఉంటారు, వీళ్ళకి మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే యాడ్ అవుతుంది. సో ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే అది కూడా మీరు కొంతగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా తీసిపెట్టుకోండి. సో దెన్ అలాగే ఇంకోటి ఏంటంటే లైక్ మన ఈ ట్రిపుల్ ఐటీస్లో ఉన్నటువంటి ఏపీ నుంచి తెలంగాణ కానీ, తెలంగాణ నుంచి ఏపీ కానీ ఈవెన్ 10th క్లాస్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో 10th వరకు చదివిన వాళ్ళు తెలంగాణలో బాసరకు అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ బాసరలో చదువుకున్న వాళ్ళు, అంటే మనకు తెలంగాణలో చదువుకున్న వాళ్ళు ఏపీకి కూడా ఉన్నటువంటి ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి సుమారు ఒక 600 వరకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో రైట్, సో కాబట్టి ఈ ప్రాసెస్ అయితే ప్రజెంట్ ఉందన్నమాట. సో ఇది ఈ ఇయరే లాస్ట్ టైం అనమాట. సో లాస్ట్ ఇయర్ ఇది, తర్వాత ఏంటంటే 2023-24 తర్వాత మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్కి మళ్ళీ ఈ మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటివి అయితే మళ్ళీ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో ఉన్న అవకాశం అయితే సద్వినియోగం చేసుకోండి, రైట్? థ్యాంక్.